మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ వెల్కమ్ టు నేను మీ సుమంట నాగ్ కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి కొద్ది గంటల క్రితం గనక మనం చూస్తే మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నేను ఒక సీఎంగా రాలేదు ఒక దీదీగా మీ దగ్గరకు వచ్చాను మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేస్తాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూనే అక్కడ మాట్లాడిన కొద్దిసేపటి తర్వాత వచ్చేటప్పుడు ఒక మాట చెప్పటం జరిగింది అంటే మనకు అది స్వీట్ వార్నింగ్ లానే ఉంటుంది అనమాట ఏ విధంగా చెప్పారనంటే ఇది నా లాస్ట్ అటెంప్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది నిరసనకారుల దగ్గర నుంచి ఇంటికి రావటం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చీఫ్ తోటి ఒక లెటర్ని తయారు చేసి సో అక్కడి నుంచి నిరసన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇంటికి వచ్చి మీకుండేటువంటి మీ డిమాండ్స్ ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి నేను క్లియర్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది సో అక్కడ కొంతమంది జూనియర్ డాక్టర్సు చాలామంది స్టూడెంట్స్ డేర్ చేసి మరీ వెళ్ళటం జరిగింది ఒక్కొక్క సీఎం ఇంటికి సో న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అటు అటు స్టూడెంట్స్ మధ్య అండ్ ఇటు సీఎం మధ్య జరిగినటువంటి అవి కనుక చూస్తే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో జడ్జిమెంట్ అనేది స్టూడెంట్స్ ఎంత ఈగర్గా ఎదురు చూస్తూ కూడా ఒక సీఎంను ఎదిరించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ అసలు ఏ విధంగా జరిగింది అండ్ అక్కడ జరిగినటువంటి ఇంటికి పిలిచిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి ఏ టైం నుంచి ఏ టైం వరకు పిన్ టు పిన్ ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు నాకు తెలుసుకుందాం హలో సార్ హాయండీ నాగరాజ్ గారు జూనియర్ డాక్టర్స్ అండ్ దాంతోపాటు సీఎం మమతా బెనర్జీ ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరిగిందే అక్కడ జరిగినటువంటి ఒకొక్క సినిమాటిక్ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పేసి చెప్పాలి అంటే వాళ్ళు కొంత భయ భయపడో లేదు అని అంటే ఈవిడ లోపల ఉండేటువంటి అజెండాని ఆవిడ ప్రొజెక్ట్ చేద్దాం అనుకునేటువంటి ప్రాసెస్లో తెలియకుండానే మధ్యలో కొన్ని సినిమాటిక్ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మంత్రాలు ఆ విధంగానే జరిగి అక్కడితోనే ఆగిపోయాయి ఏం జరిగింది అసలు ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంటకి మమతా బెనర్జీ గారు డైట్ గా ఎక్కడైతే నిరసనకారులు ఆ ధర్నా చేస్తున్న ప్రదేశానికి స్వాస్థ్య భవన్ దగ్గర వేలాది మందిగా నిరసన చేస్తున్న ఆ వ్యక్తుల దగ్గరకు వచ్చి చిన్న ఒక చిన్న నోట్ చెప్పడం జరిగింది మీ డిమాండ్స్ నెరవేరుస్తాను నేను మీ దగ్గరకు ఒక సీఎంగా రాలేదు ఒక దీదీగా వచ్చాను కాబట్టి మీ యొక్క సమ్మెను విరమించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వెళ్తూ వెళ్తూ లాస్ట్లో ఒక మాట చెప్పారు దిస్ ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్ అని చెప్తూ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత తను మరలా తన ఇంటికి వెళ్ళి చీఫ్ సెక్రటరీతో అయినటువంటి మనోజ్ పంత్ గారి పేరు మీదకి ఒక లెటర్ ఇష్యూ చేశారు ఈవినింగ్ ఆరు గంటలకు తన ఇంట్లో మీటింగ్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఒక రిక్విజేషన్ లెటర్ అయితే రావడం జరిగింది దీన్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఈ నిరసనకారులు చాలా హ్యాపీ మూడ్లో ఇమీడియట్గా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు వీళ్ళు ఏం చేశారంటే ఈ స్వాస్థ్య భవన్ దగ్గర నుంచి ఖాళీఘట్ అనే ప్రాంతానికి వెళ్ళాలి ఈ మధ్యలో ఏం చేశారంటే వీళ్ళు ఈ హజరా రోడ్డు మీదుగా ఈ హరీష్ చటర్జీ అనే రోడ్డు మీదుగా వీళ్ళు అంటే ఈ రూటు అలా ట్రాఫిక్ క్లియర్ చేశారు ఒక బస్సులో మోర్ దాన్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నటువంటి నాయకుల బృందం ఖాళీఘట్కి చేరుకున్నారు చేరుకునేసరికి ఆరు గంటల నలభై నిమిషాలైంది వీళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళారు వెళ్ళేసరికి ఏం చేశారంటే టైమింగ్ మనం సిక్స్ అనుకున్నాం కానీ దీనికి అస్తా లేట్ అయింది కాబట్టి మీరు రావడం ఇది సెవెన్ ఓ క్లాక్ షెడ్యూల్ గా పెట్టడం జరిగింది సో అప్పటివరకు ఏం చేశారంటే మమతా బెనర్జీ గారి ఇంటి బయట వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మీన్ వేలు ఏం చేశారంటే ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఈ మనోజ్ పంత్ గారితో ఒక చిన్న ఇంటరాక్షన్ జరిగింది వాళ్ళకి వీళ్ళు ఏమంటారంటే నిరసనకారులు మేము మేము తప్పనిసరిగా దీన్ని వీడియో రికార్డ్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ ఆ మొబైల్స్ కూడా అలౌట్ చే ఎలా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రి గారి తలకి భద్రతా సిబ్బంది ఏం చేశారంటే వీళ్ళ మొబైల్స్ ని వాళ్ళ కస్టడీలు తీసుకున్నారు ఎవరైతే వీడియోగ్రాఫర్స్ ఇచ్చారో వాళ్ళని లోపలికి అనుమతి ఇవ్వలేదు ఈ నలభై మంది కూడా వెళ్లి ఒక ఫ్రంట్ ఆఫీస్ లో వెయిట్ చేయడం జరిగింది ఈలోగా ఈ మీను ఇక్కడ ఆల్రెడీ సిఎస్ మనోజ్ పంత్ గారు హెచ్ఎస్ అయినటువంటి నందిని చక్రవర్తి గారు ఎంఓఎస్ అయినటువంటి చంద్రికా భట్టాచార్య గారు డీజీపీగా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ గారు ఇట్లా ఉన్నతాధికారులందరూ కూడా ఆ హాల్లో ఉన్నారు మమతా బెనర్జీ గారు కన్వే చేశారు ఇంతమంది వచ్చారు ఇట్లా మీటింగ్ వచ్చారని చెప్తే మమతా బెనర్జీ గారికి రిక్వెస్ట్ కూడా పంపించారు వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ అడుగుతున్నారు ప్రత్యక్ష ప్రసారాలను అడుగుతున్నారంటే మమతా బెనర్జీ గారు లోపల నుంచి దాన్ని రిజెక్ట్ చేశారు సో నిర్ధందంగా రిజెక్ట్ చేశారు ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఈ ఇష్యూ అనేది లో ఉంది సో నేను ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు దీనికి సంబంధించి దీని లైవ్ స్ట్రీమింగ్ కుదరదు ఇది వీడియో రికార్డ్ చేస్తాం ఈ వీడియో రికార్డ్ని యాస్టీజ్గా మేము సుప్రీంకోర్టు త రేపు ఎలాగో సెవెంటీన్త్ తర్వాత ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైంలో మేము దీన్ని ప్రొడ్యూస్ చేస్తాం ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఓకే అంటూ అప్పుడు ఈ యొక్క వీడియో క్లిప్ని మేము రిలీజ్ చేస్తాం అప్పటివరకు మన యొక్క చర్చలుగా ఉంటాయని చెప్పి లోపల నుంచి మమతా బెనర్జీగా చెప్పడం జరిగింది అయితే బయట ఉన్నటువంటి నిరసనకారులు దీనికి తిరస్కరించారు డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఎందుకంటే మేము వేలాది మందికి మేము సమాధానం చెప్పాలి మా తరపున సుమారుగా ముప్పై ఐదు రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మేము వాళ్ళకి సమాధానం చెప్పాలి అని చెప్తూ వాళ్ళు ఏం చేయాలని చెప్పి తర్జన భర్జనలో వీళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు ముందుకు వెళ్ళాలా లైవ్ స్ట్రీమింగ్ లేకుండా లేక అక్కడే వెయిట్ చేయాలా అన్న సందిగ్ధవస్థలో స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఒక టైం గడుస్తూ ఉంది సో ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంటుండగా సడన్గా బిదాన్ నగర్ డీసీ పేరిట్ని అనీష్ సర్కార్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మమతా బెనర్జీ గారు లోపల వెయిట్ చేస్తున్నారు ఇదే సమయంలో బిదాన్ నగర్ డీసీ పేరిట్ని అనీష్ సర్కార్ గారు ఒక ప్రశ్న నోట్ రిలీజ్ చేశారు ఒక న్యూస్ కూడా రిలీజ్ చేశారు ఏంటంటే డాక్టర్స్ యొక్క నిరసన జరుగుతున్న స్థలంలోకి కొంతమంది రౌడీ మూకలు ప్రవేశించి వీళ్ళని నిర్వీరించి ఎలా అక్కడ వాళ్ళని కొంతమంది చంపడమో కొట్టు కొట్టుకోవడం ఇట్లా జరిగింది అనుకోండి ఈ యొక్క దీని యొక్క తీవ్ర తగ్గుతున్న ఉద్దేశంతో కొంతమంది రౌడీలు అందులో జాయిన్ అయ్యి వీలైతే వాళ్ళ గట్టిగా బలప్రయోగం చేసే ఉద్దేశంతో కూడా అంటే వీళ్ళని వీళ్ళు కొట్టుకోవడం అనమాట దర్స్ అ డిఫరెంట్ సిచువేషన్ మన సినిమాలో చూస్తున్న ఇలాంటి సంఘటనలన్నీ కూడా సో దీన్ని మేము ఇప్పుడు జస్ట్ బ్రేక్ చేసాము దీనికి సంబంధించి సంజీవ దాస్ అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో క్లిప్లు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్తూ బట్ బీ డేంజర్స్ సిచువేషన్స్ ఇలాగా ఉంటాయి అంటే ఈ పరిస్థితి ఎక్కడికైనా దారితీయొచ్చు అని చెప్పి అక్కడ డీసీపీ అయినటువంటి అనీష్ కుమార్ గారు ఈయన బిదాన్ నగర్ డీసీపీ అనీష్ కుమార్ గారు ఒక న్యూస్ కూడా ఇదే టైంలో రిలీజ్ చేశారు ఇక్కడ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈలోగా నిరసనకారులు కంటిన్యూ చెప్తున్నారు మేమైతే లైవ్ స్ట్రీమింగ్ తప్పించి మేము వీడియో రికార్డింగ్ మేమైతే అలౌ చేయం డెఫినెట్గా వేలాది మందికి మేము సమాధానం చెప్పాలి మా ఎంతో ఎంతోమంది ముప్పై రోజులుగా ఇల్లు వాకిల్లు వదిలేసి రోడ్ల మీద మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దేశం మొత్తం కూడా సో డెఫినెట్గా మాకు లైవ్ స్ట్రీమింగ్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే లోపల నుంచి మాత్రం ఇటువంటి వీళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు మధ్య వచ్చినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా దీనికి మమతాజీ దీదీ ఒప్పుకోవట్లేదు దీనికి ఎందుకంటే ఇది లో ఉంది మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చెప్పడం జరిగింది సో నుంచి జరిగిన సిచువేషన్స్ చాలా పరిణామాలు మారే నేను మీకు టైం చెప్పే ప్రయత్నం చేస్తాను అప్పుడు సమయం సుమారుగా ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు మమతా బెనర్జీ గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి అంటే నీ యాస్టిజ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నాగరాజు గారు తను ఏం చెప్తున్నానంటే రెండు చేతులు జోడించి నేను క్షమాపంతో వేడుకుంటున్నాను లోపలికి రండి మాట్లాడుకుందాం అని సమావేశాన్ని ప్రారంభించుకుందాం రండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్నట్టు ఆఫీసర్స్ ఉన్నారు మమతా బెనర్జీ గారు ఇటున్నారు అటువైపు వీళ్ళందరూ కూడా వర్షం తడుస్తూ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా మొత్తం రికార్డ్ చేస్తాము రండి కానీ వీడియో మాత్రం విడుదల చేయలేం సుప్రీంకోర్టు విచారణ ఉంది కాబట్టి నాపై నాపై నమ్మకాన్ని ఉంచండి ఒక ముఖ్యమంత్రి అడుగుతున్నాను మీ దీదిగా అడుగుతున్నాను అని చెప్పి చాలా రిక్వెస్ట్ మెతడ్లో ప్రాధేయపడ్డారు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ముఖ్యమంత్రి అట్టిన మమతా బెనర్జీ గారు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడిన మాటలు అయినప్పుడు కూడా నిరసనకారులు ఏమాత్రం మెట్టు దిగలేదు అలానే వీళ్ళు చర్చలు చేస్తున్నారు వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు సమయం మెల్లగా గడుస్తుంది తొమ్మిది గంటల పది నిమిషాలకి మళ్ళీ మమతా బెనర్జీ గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి మళ్ళీ అదే రిక్వెస్ట్ మెథడ్లో మీరు పదిహేను మంది వస్తామని చెప్పారు కానీ నలభై మంది వచ్చారు నాకున్న ఈ చిన్న ఇంటిలో నలభై మంది ఎలా ఉంచగలను అయినా పర్లేదు రండి కనీసం వచ్చి టీ తాగండి వర్షంలో తడుస్తూ ఉన్నారు నేను ప్రాధాయపడి అడుగుతున్నాను దయచేసి రండి ఇక్కడే సిఎస్ డీజీపీ హెచ్ఎస్ అందరం వెయిట్ చేస్తున్నాం రండి కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేశాం ప్లీజ్ రండి వచ్చి కనీసం టీ తాగండి అని ఆమె ముకులిత హస్తాలతో చేతులు జోడించి ప్రాధాయపడడం జరిగింది తొమ్మిది గంటల పది నిమిషాలకి జరిగింది యాజ్ టీజ్ వర్డ్స్ లాగే ఉన్నాయండి వాటి సినిమాటిక్ సీన్ కదండి ఎగ్జాక్ట్లీ నాగరాజ్ గారు అసలు భారీ వర్షం అక్కడ సైక్లోన్ అని కూడా చెప్తూ ఉన్నారు అటువంటి దాంట్లో కూడా స్టూడెంట్స్ ఎక్కడా కూడా తొనగకుండా వెనక్కుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేసుకోవడానికి కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటేనే మేము వస్తాము అనుకున్నటువంటి నిరసన చేయడం అనేది నిజంగా రియల్లీ గ్రేట్ అండ్ ఆఫ్ టు దమ్ సార్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ నిరసన చేస్తున్న నిరసన అందరూ కూడా వీడియో స్ట్రీమింగ్ లేకుండా మేము బయటికి వెళ్ళడానికి కుదరదు మేము వేల మందికి సమాధానం చెప్పాలి ఇది మీరు తప్పనిసరిగా మమ్మల్ని యాక్సెప్ట్ చేయని చెప్పి ఇటు నుంచి వీళ్ళు కూడా అదే రిక్వెస్ట్ మెథడ్లో వీళ్ళు వీళ్ళు కూడా కావడం జరిగింది మధ్యలో ఆఫీసర్స్ ఉన్నారు ఇటు మమతా బెనర్జీ గారు ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు మీడియా కొంతమంది ఎవరైతే అలౌ చేస్తారో అఫీషియల్ మీడియా పర్సన్స్ కూడా వెళ్ళడం జరిగింది ఇది కంటిన్యూ డిస్కషన్ జరిగింది మరలా మమతా బెనర్జీ గారు లోపలికి వెళ్ళారు ఆఫీసర్స్ కూడా లోపలికి వెళ్ళారు ఈలోగా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏం చేయాలి పరిస్థితి మరలా మేము వెనక వెళ్తేనేమో నిరసన కాలకి మేము అపాలజీ చెప్పాలి దీది ఒప్పుకోవట్లేదు పరిస్థితి ఏం అర్థమవుతుంది తనే ఆల్రెడీ మమతా బెనర్జీ గారు ఏం చెప్పారు దిస్ ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్ అని చెప్పడం జరిగింది సో ఒక ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలని తెలియనటువంటి ఒక సందిగ్ధ వస్తువుల మొత్తం ఉండిపోయారండి సో ఈ సమయంలో మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా టీవీలకు అతుక్కుపోయినారండి సోషల్ మీడియాలో లైవ్లు చూస్తున్నారు ఏం జరుగుతుంది నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అంటే ఆర్జిక మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సంఘటన ఎక్కడ వరకు తీసుకొచ్చారు ఇది నిజంగా డిమాండ్స్ ఒప్పుకుంటారా డిమాండ్స్ ఒప్పుకోకుండా వీళ్ళు వెనక్కి వస్తారా ఈ డిస్కషన్స్ ఇలానే ఆలోచిస్తున్నారు చాలామంది డిస్కషన్స్ జరుగుతున్నాయి హెవీ రెయిన్ పడుతోంది అంబరిల్లాస్ అన్నీ ఇచ్చారు అక్కడ అయినప్పటికీ వెయిట్ చేస్తున్నారు అక్కడ చాలా చాలామంది ఈలోగా తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఏడు నిమిషాలకి ముందుగా సిఎస్ అండ్ మనోజ్ పంత గారు బయటకు వచ్చి వెళ్ళిపోయారు నెక్స్ట్ డీజీపీ అటువంటి రవి రాజీవ్ కుమార్ గారు ఆయన వచ్చి వెళ్ళిపోయారు ఎంఓఎస్ చంద్రికా భట్టాచార్య గారు వచ్చారు చంద్రికా భట్టాచార్య గారు రాగానే నిరసనకారులు కొంతమంది వెళ్ళి అమ్మ మరి మేము ఇట్లా మీటింగ్ మరి ఏంటి మేము మేము డిసైడ్ చేసుకుంటున్నాం వీడియో రికార్డింగ్ లేకుండా వీడియో రికార్డింగ్ కూడా సరిపోతుంది లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం సరే మమతాది ఇప్పుడు రెడీగా ఉన్నారా చెప్పండి మేము మేము మీటింగ్కి వస్తున్నాం అంటే చంద్రికా భట్టాచార్య గారు నిర్ధందంగా తిరస్కరించారు ఇప్పుడు మీటింగ్ సమావేశం లేదు మూడు గంటల సేపు వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా డీజీజీ చాలా హట్ అయితే తను వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మీటింగ్ లేదు మళ్ళీ డీటెయిల్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి మీరు క్షణం కదలకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మూడు గంటల సేపు వెయిట్ చేస్తున్నాం అయినప్పుడు కూడా మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అంటే అప్పుడు నిరసనకాలు చెప్తున్నారు మేము ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా మేము వస్తాం మాట్లాడతాం అని చెప్పి వీళ్ళొక మెట్టు దిగి మాట్లాడినప్పుడు కూడా నిర్దగ్నంగా మమతా బెనర్జీగా దాన్ని తోసిపుచ్చారు అందులో ఒక వైద్య విద్యార్థి వచ్చి బయట మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే మేము ముప్పై ఐదు రోజుల పాటు ఎండనక వాననక మేము తిరుగుతున్నప్పుడు మేము ఆల్రెడీ ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మూడు గంటల పాటు వెయిట్ చేయలేకపోతున్నారా మా కోసం మేము కూడా మాట్లాడుకోవాలి కదా మేము కూడా సమాధానం చెప్పాలి కదా పది మందికి వేల మంది మా సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు మూడు గంటల సమయం కోసం ఆ మాత్రం కేటాయించలేకపోతున్నారా ఇంత నిర్దర్థంగా ఇంటికి పిలిపించి మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే కూడా బలవంతంగా ఒకరు 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 అక్కడ నుంచి ఎవరైతే ఇప్పటివరకు నేను చెప్పిన ఆఫీసర్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది చంద్రికా భటాచార్య గారు వచ్చి మీడియా ముందుకు వచ్చేసి మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది ఈ సమావేశానికి ఇక్కడితో క్లోజ్ అయిపోయినాయి మిగిలిన విషయాలు దీదీ గారు బయటకు వచ్చి మిగిలిన విషయాలు తర్వాత చెప్తారు ఇప్పటికైతే ఈ మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పడం జరిగింది నాగరాజ్ గారు వాటే డ్రామా అండి అసలు అంటే జనరల్గా ఇందులో మనసుకుని చూస్తే వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు సార్ లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము ఎందుకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని స్టూడెంట్స్ మాట్లాడేటప్పుడే మనం చూసాము ఈవెన్ మీరు యూట్యూబ్లో అంటే నేషనల్ మీడియాలో కొట్టినా కూడా కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే మనకు తెలుస్తూ ఉంటాయి లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము ఇంట్లోకి వెళ్ళమన్నటువంటి విషయం వాళ్ళు ముందు నుంచి ఒకటే మాట మీద ఉన్నారు ఈవెన్ మొన్నటికి మొన్న ఆవిడ మాట్లాడేటప్పుడు కూడా లైవ్ స్ట్రీమింగ్ కావాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది మనం మాట్లాడినప్పుడు ఆవిడ స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది నేను రాజీనామా కూడా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ని ఆయన ఆవిడ పాస్ చేయడం జరిగింది ఇలా వీళ్ళతో పాటు మాట్లాడుతూ కూడా ఆ రోజు కూడా లైవ్ స్ట్రీమింగ్ అడిగారు ఆవిడికి తెలుసు లైవ్ స్ట్రీమింగ్ అనేది జరిగితేనే లోపలికి వచ్చి మాట్లాడతారు అనేటువంటి విషయం వీళ్ళు ఒప్పుకోరు తెలుసు ఆవిడ కూడా ఒక గేమ్ అన్నట్టే కంప్లీట్గా అంతే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి అని అంటే వాళ్ళలాగో ఒప్పుకోరు నేను కాళబేరానికి వెళ్ళి బతిలాడాను వాళ్ళు ఒప్పుకోలేదు నేను రిజెక్ట్ చేశాను నేను మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను ఇందులో తప్పే ఉంది అని చెప్పి చెప్పుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజ్ గారు ఈ సంఘటన మొత్తాన్ని మనం పరిశీలించి దగ్గరగా చూస్తే వీళ్ళు ఐదు డిమాండ్లు వీళ్ళు రైడ్ చేస్తున్నారు అందులో ప్రధానమైన డిమాండ్ ఏంటి సిపి రాజీనామాను కోరుతున్నారు ఎందుకు పద్నాలుగో తారీఖు నాడు ఆర్జికర్ మెడికల్ కాలేజీ మీద ఒక ఒక మూకుమ్ముడిగా దాడి చేసి సాక్ష్యాధారాలను తారుమూరు చేశారు కాబట్టి ఈయన సిపి స్థాయికి ఈయన అనర్హుడు కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన రాజీనామా కోరుతూ మరికొంతమంది ప్రభుత్వాధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కొంతమంది ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళందరి యొక్క రాజీనామా కోరారు సో ఇక్కడ పాయింట్ ట్విస్ట్ ఏంటంటే అడ్వకేట్ గా కామన్ ఒక డౌట్ ఏంటంటే నాగరాజ్ గారు ముఖ్యమంత్రిగా రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడినటువంటి మమతా బెనర్జీ గారు ఒక సిపిఎం రిజైన్ చేయలేకపోతారా కేవలం అక్కడ ఉన్న అధికారి రాజీనామా చేయలేకపోతారా ఏంటి దీంట్లో ఉన్న ట్విస్ట్ అండి అట్లీస్ట్ వీళ్ళు ఐదు డిమాండ్తో ముందుకు వచ్చారు అట్లీస్ట్ ఒక రెండు డిమాండ్ ఎస్ నేను సిపిఎని రాజీనామా చేయిస్తున్నాను ఇది నా అధికారం నా చేతులు ఉన్న అధికారంతో సిపిఐని రాజీనామా చేయించే అధికారం లేదా అక్కడ ఉండి ప్రభుత్వాధికారాన్ని అధికార రిజన్ చేసే అధికారం లేదా ఇది స్మాల్ థింగ్ అండి అట్లీస్ట్ వాళ్ళు అడిగిన ఐదు డిమాండ్లు వీళ్ళు ఒకటే ఒక మొదటి నుంచి అడుగుతున్నారు విక్టీమ్ని బాధితురాలకి సరే న్యాయం జరగని సరే కోర్టులో ఉంది మీరు రాజీనామా చేయించండి మీరు బాధితులకి ఒక ఒక ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి అడిగినప్పుడు సిపిఐ రాజీనామాకి ఎందుకు చేయించకుండా ఈవిడ మంకు పట్టుకు తను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్తున్నారు కానీ సిపిఎం రాజీనామా చేయడానికి ఎందుకు సిద్ధపడట్లేదు ఇది వేలాది మంది మెదల్ని తొలుస్తున్న ఏకైక ప్రశ్న బహుశా రేపు మిడిల్ ఇదే వస్తుంది ఆన్సర్ ఆన్సర్ని నాకు ఇది ముందే తడుతుంది నాగరాజు గారు ఈరోజు నాకు అదే తొడుతుంది ఇదంతా వ్యవహారం చూస్తుంటే చిన్న స్మాలండి వాళ్ళ ఐదు డిమాండ్స్ అడిగారు అట్లీస్ట్ ఒక రెండు డిమాండ్లు ఎస్ నేను ముందుకు వస్తున్నాను నేను రాజీనామాకి సిద్ధపడినప్పుడు సిపిఎం రాజీనామా చేయడం చెప్పడం ఆమెకు అధికారం లేదా ఆమెకు అర్హత లేదా ఆమెకు ఉన్నటువంటి అధికార స్థాయిలో అది ఈజీగా చేయించగలుగుతుంది నేను రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాను కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను చేయలేకపోతున్నాను ఆయన సిద్ధపడినప్పుడు ఈవిడ మాత్రం ఎందుకు వంకుపట్టి ఆ యొక్క డిమాండ్ ఎందుకు చేయలేకపోతుంది అట్లీస్ట్ అది చేసినా సరే నిరసనకారులు ఒక కంట్రోల్కి వస్తారు కదా డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఆనందం ఉంటుంది అరే ముప్పై ఐదు రోజులుగా మేము ఇంత నిరసన నిరసన చేస్తున్నాము అట్లీస్ట్ మేము ఇచ్చిన ఐదు డిమాండ్స్లో అట్లీస్ట్ ఒక డిమాండ్ అయినా మేము నెరవేర్చుకున్నాం అని చెప్పి వాళ్ళు రే రేపట్లోగా వాళ్ళు మరలా వెళ్ళి వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు వెళ్తారు కదా బట్ ఈ చిన్న పని కూడా చేయలేకపోతుంది మమతా బెనర్జీ గారు దీని వెనకాల ఏముంది దీని వెనకాల ఏం అంతర్గత కొట్టుంది అంటే తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంత యాజిటేషన్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఈరోజు ఈ చర్య ఆవిడ సో ఇది తెలియని ఒక పెద్ద మిలియన్యం డాలర్ క్వశ్చన్ యాక్చువల్ గా ఎందుకు మమతా బెనర్జీ గారు తన మంకు పట్టు విడట్లేదు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నారని అడుగుతున్నారు ఆవిడ లోపలికి రండి టీ తాగుతా టీ తాగండి లోపల రిక్వెస్ట్ చేసుకుంటారు రెండు చేతులు జోడించి తన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఒక లేమెల్లాగా అడుగుతున్నారు ఇంత స్థాయికి దిగజారుతున్నారు కానీ ఒక కమిషనర్ ఆఫ్ పోలీసుని ఎందుకు రిజెంట్ చేయలేకపోతున్నారు ఇది చాలా మందికొచ్చే వచ్చే క్వశ్చన్ నాగరాజ్ గారు ఇది ఎందుకు చేయలేకపోతున్నారు తన అర్హత తన స్థాయి మరిచి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి నిరసనకారుల యొక్క ప్రదేశానికి వెళ్ళారు ఇంటికి వచ్చిన నిరసనకారులకి తను రెండు జోడించి ముగులిత హస్తాలతో ప్రాధాయపడమని అడుగుతున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఐదు డిమాండ్స్లో అట్లీస్ట్ ఒక డిమాండ్ను కూడా నెరవేర్చుకునే ముందుకు రాకపోవడానికి దీని వెనకాల క్వశ్చన్ అంటే అర్థం కాక ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం తల పట్టుకొని చూస్తున్నాండి ఏంటి జరుగుతుంది ఇక్కడ కలకత్తాలో ఏం జరగబోతుంది నో డౌట్ అండి సంథింగ్ ఇస్ ఫిషి అంతే ఇప్పుడు మనం అదే అనుకోవాలి చూశారు కదా అటు అటువైపు జూనియర్ డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటే కూడా ఆ డిమాండ్స్ కానివ్వండి ఇవి కానివ్వండి ఏది కోరినా కూడా వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడా స్పందన లేదు కానీ ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది ఏ స్టేట్మెంటు నేను రాజీనామా కూడా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ ఎవరికైనా చూసేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే వీళ్ళు మాట వినట్లేదు ఆవిడకి దేనికైనా సిద్ధం అనేటువంటి విషయం బయటకు వస్తుంది బట్ ఇక్కడ జస్టిస్ మాత్రం చేయట్లేదు నేను జస్టిస్ చేస్తాను ఇది నా చేతిలో పని నేను ఏదైనా చేయగలుగుతాను అనుకున్నటువంటి భరోసాను ఇస్తున్నారా లేదు నేను చేసేస్తాను అనేటువంటి విషయాన్ని అసలు అక్కడి దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎప్పుడో చేసి ఉండాల్సిందే అదంతా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అట్లీస్ట్ ఆవిడ ఏమీ చేయలేకుండా రిక్వెస్ట్ మెత్తడు ఒక పులి చిన్న పిల్లిలాగా ముందుకొచ్చి నిరసనకారుల ముందర చాలా అండి దిస్ ఇస్ ద సక్సెస్ నాగరాజ్ గారు ఎందుకంటే వేలాది మంది నిరసనకారులు వెళ్ళి ఈరోజు యువత నేర్చుకోవాల్సిన గొప్ప సంఘటన ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు మతాలకు అతీతంగా ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నాగరాజు గారు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఒక యూత్ యొక్క సక్సెస్గా నేను చెప్తున్నానండి వేలాది మంది యూత్ అందరూ కూడా ఇది భాష భాష ఇది భాషకు సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు ఒక సంస్కృతికి సంబంధించింది కాదు కానీ మన దేశంలో పక్క రాష్ట్రం జరిగిన విజయం ఒక యూత్ సాధించిన విజయం అండి ఇది ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఆదర్శం కావాలి ఎందుకంటే నిరసనకారులు వేలాది మందిగా వచ్చి ఆమె ఇంటి ముందు నిలబడితే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన మర్చిపోయి ముకులత హస్తాలతో చేతులు జోడించి రండి లోపలికి రండి మాట్లాడుకుందాం అంటుందంటే ఆ స్థాయి దిగడం ఉన్నదే వీళ్ళకి వీళ్ళు సాధించిన ఫస్ట్ విజయం దిస్ ఇస్ దేర్ సక్సెస్ నో డౌట్ అట్ ఆల్ ఇందులో స్టూడెంట్స్ ఎక్కడా కూడా తగ్గట్లేదు ప్రతి స్టూడెంట్కి నిజంగా అండి ఆ ఆ పవర్ ఆ యాజిటేషన్ పవర్ మనం కావాల్సింది సాధించుకోవాలి ఇక్కడ చూడండి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు రకరకాల మైనార్టీస్ అందరూ కలిసి ఒకటే కలిసికట్టుగా ఉన్నారు మాకు డిమాండ్స్ ఏంటి ఐదు డిమాండ్స్ కావాలి విక్టీమ్కి అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలి ఎవడైతే అక్యూజ్ ఉన్నా వాడికి శిక్షింప చెయ్యాలి సిపి రాజీనామా చేయాలి దీస్ ఆర్ ద మెయిన్ డిమాండ్స్ అండి ప్రౌడ్ ఆఫ్ యూ జూనియర్ డాక్టర్స్ అన్ని నో డౌట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద జూనియర్ డాక్టర్స్ వాళ్ళ యూత్ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు పాఠాలు చాలా ఉన్నాయి అంటే ఎంత బలంగా మనం న్యాయం కోసం నిలబడితే అవతలు ఉన్నటువంటి పర్సన్ ఏ పవర్లో ఉన్నా కూడా మన దగ్గరకు వచ్చి కాళబేరానికి వచ్చేస్తారు అనేటువంటి విషయం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి అక్కడ సంథింగ్ ఫిషీ ఏదో జరిగింది ఆ గవర్నమెంట్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశాలు అవకతవకలు కూడా ఉండే ఉంటాయి నో డౌట్ అందుకే దీనికి సంబంధించిందే ఆవిడ న్యాయం చెయ్యాలి అనుకున్నా కూడా న్యాయం చెయ్యలేని స్థితిలో ఉండి కూడా ఇలాంటి సినిమాటిక్ డ్రామాని అక్కడ నడుపుతున్నారు అనేటువంటి విషయం తెలిసిందే బట్ అక్కడ ఉండేటువంటి జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ కోసం మనం ఏ విధంగా అయితే వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళి నడుస్తూ ఉన్నామో మనతో పాటు మన ఆడియన్స్ వస్తూ ఉన్నారో వీ డిమాండ్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అనేటువంటి ఉద్దేశంతో సో రేపటి మంచి కోసం ఒక్కొక్క మంచి నాందిని పలకపోతున్నారు అన్నటువంటి ఎటువంటి సందేహం లేదు ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు